చినార్దులలో తెలంగాణ ప్రజాస్వామ్యానికి రైతాంగానికి అలాగే ఎవరైతే రెండు లక్షల ఉద్యోగాలు ఇత్తమని నమ్మి మోసపోయిన యువతకు కూడా వాస్తవానికి రెండు లక్షల ఉద్యోగాలు ఒకవేళ ఉద్యోగం లేక అవకతవకలు పడతా ఉంటే నిరుద్యోగాభివృద్ధి నాలుగు వేల రూపాయల కాడికి నాలుగు వేల రూపాయల కాడికి మీ ఖాతాల పడుతున్నాయా నిరుద్యోగాభివృద్ధి రైతు భరోసా కౌలు రైతులు కౌలు రైతులు ఇరవై ఐదు లక్షల ఉన్నాయి వాళ్ళకు కూడా ఆదుకోవాలి అని ఆనాడు కుటుంబ పాలన పక్కకు దోయాలి పేపర్ లీకేజ్ పోయిన ప్రభుత్వం మనమే మాట్లాడినాం మనమే చేసినాం మరి ఇప్పుడు ఇప్పుడు మనకు కావాల్సిన ప్రభుత్వమే వచ్చింది కదా మనం కోరుకున్న ప్రభుత్వమే రైతు భరోసా రైతు రుణమాఫీ అలాగే రైతు బీమా ఇంకా ఎప్పకుండా పోతే పంట నష్ట పరిహారము నిరుద్యోగివృద్ధి నాలుగు వేలు రెండు లక్షల ఉద్యోగాలు ఇంకా కులగణ సర్వే పంతొమ్మిది లక్షల డీటెల్ అదే రేషన్ కార్డులు ఇంకా వెప్పుకుంటూ పోతే ఇరవై ఐదు వందలు మహాలక్ష్మి పథకము ఇండ్లు ఇరవై లక్షల ఇండ్లు పల్లె పల్లెకు ఇండ్లు ఇవ్వాలి మొత్తానికి ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇవ్వాలి మొత్తానికి ముప్పై మూడు రకాల పంటలకు ఇవన్నీ చెప్పింది ప్రభుత్వము ఇంద్ర ఏది నెరవేరింది ఇలా పండగలు జరుపుకుంటామంటారు వేడుకలు జరుపుకుంటామంటారు మరి ఎవరు జరుపుకుంటారు ఎవరు దాంట్లో పాల్గొంటరు యువత పాల్గొంటుందా వృద్ధులు పాల్గొంటారా రైతులు పాల్గొంటారా తెలంగాణ ప్రజాస్వామ్యం పాల్గొంటుందా ఎవరు పాల్గొంటరు అంతా మనమే కదా మరి పార్టీని ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు మనకు లేదా అడిగే అధికారం మనం కాదా అందరము ఏంది అంటే ఇగో ఇది మెడల్ ఉన్నదంటే నా అంత మోతేవారు లేడా అని అనుకుంటాం కానీ ఇలా ఈ ప్రభుత్వం ఉంటుంది తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది వీళ్ళు సగం సంగనాకితే తర్వాత వచ్చిన మొత్తం సంక్రానికి ప్రజాస్వామ్యం మాట మాత్రం ఒకటే ఉండాలి మనము ఒక రెండు మూడు రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలి ఏది తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు ఇంకా చూసుకుంటే పంజాబ్ కావచ్చు ఇలా చిన్న చూసుకుంటే హర్యానా రాష్ట్రం కూడా కావచ్చు చిన్న రాష్ట్రమైనా సరే వాళ్ళు ఏది మాట్లాడినా ఉమ్మడిగా ఒకటే నినాదం ఒకటే పదం ఉంటుంది రాష్ట్రాలది మరి ఎందుకు ఇట్లా పక్కనే ఉన్న ఆంధ్ర రాష్ట్రం కూడా ఒక్కటే తాడికి వచ్చేసింది ఏమని కొన్ని రోజులు పోరాటం చేసి రాళ్ళు మా జగన్ మా అన్ననే జగన్ పోరాటం చేసి వాళ్ళు కావాల్సింది సాధించుకున్నారు ఈరోజు గ్యాస్ సిలిండర్లు కావచ్చు ఇంకా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఎక్కడితోటి పింఛన్లు కావచ్చు రేషన్ బియ్యం గల్లెగోయి పంచులు కావచ్చు అన్ని విధాలుగా వాళ్ళకు సవలు జరుగుతూ ఉన్నది ఎందుకు రాష్ట్ర ప్రజలంతా ఒక్కటే మీదకి రావాలి అన్న రైతులు వీళ్ళు వాళ్ళు కాదు ప్రజానికమంతా కానీ మన మొత్తమా గల్లికో లీడరు ఇంటికో పెద మనిషి ఊరికో పంచాయతీ జిల్లాకో అధికారి జిల్లాకో పెద మనిషి కొంతమంది ఎమ్మెల్యేలు ఇనుక కొంతమంది ఇటు కొంతమంది అటు సంక నేపా ముప్పై మూడు జిల్లాల మన ఇంట్లో మనకే సూది లేకపోయినా అక్కడ ఎవడు ఈ రా ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఎవరు వీళ్ళని అడిగేది సరే ఈ రైతు భరోసా మీద రైతు రుణమాఫీ కాక ఎంతమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు వీడియో లాస్ట్ వారు చూడరు చూసి మళ్ళా మాట్లాడుకుందాం కానీ రైతు భరోసా విడుదలకు సిద్ధము ఇక ఇవాళ రేపట్ల మొదటి విడత పడబోతుందట మరి ఎట్లుంది ఏం కదా అప్డేట్ చూడరు ఎందుకంటే ఎన్ని రోజులకల్ల మీరు వేసి చూస్తున్నారు ఇక రైతు భరోసా ఎత్తము అని అంటున్నారు కానీ ఎన్ని ఘోరాలు జరిగినాయి ఎంతమంది ఏమయ్యు రుణమాఫీ మీద వీళ్ళు ప్రకటించిన ప్రకటనలకు ఎన్ని వేల మంది ఎట్లయిపోయి అనేది మీకు సాక్ష్యాలతో సహా చూపిస్తా చూడుర్రి తెలంగాణ రైతులకు షాకింగ్ అప్పటి వరకు రైతు భరోసా రాదు ఇగో నవంబర్ పదిహేను తారీఖు నాడు వచ్చిన అప్డేటు దీని గురించి మనం చూసుకుంటే ఎట్లుంది ఏం కదా అనేది చూద్దాం ఎందుకంటే తెలంగాణ రైతు భరోసా మీద ఇప్పటి వరకు సాగుతున్న రత్స ఇప్పటి వరకు సాగుతున్న కొనసాగింపులు ఇవన్నిటిని చూసుకుంటే మొత్తానికి ఇవన్నింటినీ చూసుకుంటే మనకు ఇవాళ మిగిలేదేముందయ్యా అంటే యాసంగి వచ్చింది యాసంగి ఇప్పుడు ఆనకాలం అయితే బంగారం అదో ఇదో ఉదపెట్టుకున్నాము యాసంగి ఏం ఉదపెట్టుకుందాము ఉన్న దాంట్లోకెలా గుంట అమ్ముకొని పెట్టుబడి పెట్టుకుందాం గదన్నట్టు ఇక ఆ లెక్క అట్లుంటే ఆసల లెక్క చూడండి ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఏడాది పూర్తి కావస్తుంది సంవత్సర పాలనలో సాధించిన సాధించింది ఏమీ లేదు అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయలేదు రెండు లక్షల చొప్పున ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల మేరకు రైతులకు రుణం మాఫీ చేస్తామని చెప్పి కేవలం పదిహేడు వేల కోట్లతో కాంగ్రెస్ సర్కారు సరిపెట్టింది మరి ఇంకా కడమోళ్ళు ఏం కావాలి ఇంకా దాని మీద కూడా మీరు పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది రాష్ట్రంలో యాభై శాతం మంది రైతులకు చేసిన అప్పులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు కొంతమంది రైతులైతే ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఏర్పడింది రైతు భరోసా కింద సాగు చేసే రైతులకు పదిహేను వేల చొప్పున ఇస్తామని అన్నారు కాంగ్రెస్ హామీ నెరవేర్చకపోవడంతో రాష్ట్రంలో రైతులు మోసపోయారు ఇది ముమ్మాటికి నూటికి రెండు వేల శాతం నిజం అట్లనే రైతు బంధువు లేదు రైతు భరోసా లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మీద రైతులు భరోసా కోల్పోయారు ఇది వాస్తవానికి ఎంతకంటే అంత నిజం ఎందుకంటే ఎవరికి కూడా రైతు భరోసా వస్తుందని భరోసానే లేదు కాంగ్రెస్ ఏడాది పాలనలో సుమారు వెయ్యి మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వెయ్యి మంది దేనికోసము ఒక ఏడాది పాలనలో రైతు రుణమాఫీ రైతు భరోసా అని చెప్పి వెయ్యి మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే ఈ వెయ్యి మంది రైతుల జీవితాలు ఎలా అయిపోయినాయి అట్లనే రైతు బీమా ఉంటే ఇలా ఈ వెయ్యి మంది కుటుంబాల ఇళ్ళలకు కనీసం ఇంటికి ఐదు లక్షల రూపాయలు వచ్చేది మరి ఏమైంది తెలంగాణ ఎట్టున్నది నా తెలంగాణ అంటే మన కళ్ళ ముందే కనబడుతున్నది తల రాత రైతుల గీత ఇంకేం కావాలి రైతు రుణమాఫీ కాక ఎందుకు అంటే చిన్న సన్నకారు జీవితాలకు చాలా పెద్ద మొత్తము రెండు లక్షలు అంటే కోటేశ్వర్లకు కాదు కాకపోతే చిన్న సన్నకారు మాత్రం రైతులకు చాలా పెద్ద మొత్తం అందుకనే ఇటువంటి దుస్థితి ఏర్పడింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగాల నిరుద్యోగులను మోసం చేసింది ఇక పేపర్ లీకేజీలతో యువతకు కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో బీఆర్ఎస్ను ఓడించరు అట్లనే ఆ రకమైన అట్లనే ఈ రుణమాఫీ విషయంలో కూడా కొంచెం బీఆర్ఎస్ మీద వాస్తవానికి వచ్చింది పేపర్ లీకేజ్ ఎట్లయితేయా సరే ఆ ప్రభుత్వం పేపర్ లీకేజ్ చేసింది ఆ కట్టలు తెచ్చుకున్న యువత ఆ ప్రభుత్వాన్ని ఓడించే కదా మీకు అధికారం కట్టబెట్టింది మరి మీకు అధికారం కట్టబెడితే నాయన మీరు ఈ ఏడాది వ్యవధిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ అభివృద్ధి వాళ్ళకైతే ఉద్యోగాలు లేదు వాళ్ళకు అభివృద్ధి కల్పిస్తామని రాహుల్ గాంధీ సార్తో మాస్ మాట్లాడుతుంది మరి నమ్మి ప్రజలు మోసపోయారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ అభివృద్ధి ఏది యువత మోసపోయి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అంటే ప్రజల వంచి మోసం చేయడమే గ్యారంటీ లేవి మరి ఒక ఫ్రీ బస్సు తప్పితే ఏది ఇందిరామ్మ ఇండ్లు అందులో ఉన్న గ్యారంటీలు రైతు భరోసా రైతు అందరి కౌలు రైతులు అదొకటి ఇంకోటి ఏదైతే చేదు తప్పించిన ఇండ్లు ఇంకా ఎప్పుడు పోతే మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు ఇంకా చూసుకుంటూ పోతే ఇంకా శానా ఉన్నాయి ఇట్లా ఎప్పుకుంటా పోతే ఏదైతే మన రేషన్ కార్డులు ఇట్లా ప్రతి దాంట్లో ప్రతి విషయంలో ప్రతి విషయంలో కూడా క్లారిటీ లేదు కులకాల సర్వే మాకు అవసరం లేదు అయినా కూడా కులధన సర్వే పెట్టుడు ఇళ్ళలకు కచ్చి చెక్కింగులు చేసుడు ఆ అడ్డమైన క్వశ్చన్లు అడిగి వాళ్ళందరితోటి ఆగమాగం చేపించుడు అది ఎందుకు పనికిది తెలంగాణ ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా లేదు అది అట్ల పోని ఇంకో విషయం ఏంటి అంటే ఈ మధ్యలోనే ఒక జిల్లాల తెల్ల రేషన్ కార్డులు ఉన్నోళ్ళకు లేనోళ్ళకు వాళ్ళకు సర్వే అయిందట మరి సర్వే అయిన తర్వాత నెల రోజులకు కూడా వాళ్ళకు రుణమాఫీ బడ్జెట్ ఎందుకు వాళ్ళ లేదు ఇప్పుడు మీ జిల్లాల మొత్తం రుణమాఫీ అయిందా కాలేదా అని కలెక్టర్ ఆదేశాలు ఇస్తే వాళ్ళు పోయి ఎంక్వైరీ చేసిరి తర్వాత ఇంతమందికి కాలేదు రెండు వేల మందికి మూడు వేల మందికి అన్నప్పుడు వాళ్ళకి ఎందుకు కాలేదు ఇంకథా అన్ని ప్రాబ్లాలు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకి రుణమాఫీ కావనద్ద కాలేదు సరే ఇగో తెలంగాణ రైతులకు షాకు రైతు భరోసాపై మంత్రి కుమ్ తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు రైతు భరోసా సబ్ కమిటీ నివేదిక రాగానే రైతులకు అందజేస్తామని ప్రకటించిండు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జూన్లో రావాల్సిన నివేదిక ఇప్పటి వరకు రాలేదు కేంద్రం గైడ్ లైన్స్లో మార్పులు చేయాలని కోరుతున్నామని రెండు లక్షలకు పైబడిన వాళ్ళకు కూడా రుణమాఫీ త్వరలోనే ప్రకటిస్తామని ఈ సందర్భంగా తుమ్మల ప్రకటించారు కేంద్రం కేంద్రానికి అసలు మీ ఇచ్చే రైతు భరోసాకి ఏమైనా సంబంధం ఉందా గైడ్ లైన్స్లో మార్పులు చేయాలని కోరుతున్నారట ఇది ఎవరిని పక్క ధరలు పట్టించడు ఎవరికి అవసరం ఉంది ఏం కదా ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడు మరి ఎవరు చెప్తే మాట్లాడుతుండో నాకు అర్థం కానీ కేంద్రము అంటే చెప్పగానే చెప్తుడు మా రాహుల్ గాంధీ సారు అట్నే సోనియా మేడం చెప్తే గిట్ల వీళ్ళు మార్పులు చేర్పులు చేస్తారు వాస్తవానికి అదే జరుగుతుంది మార్పులు చేర్పులు చేస్తారు మనం చెప్తే కాదు ఈరోజు రోడ్డెక్కిన అన్నదాతలు అగాధం పడ్డ అవ్వయ్యలు ఏదైతే వృద్ధులు వృద్ధాప్య పింఛన్లు ఆడళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకము కరెక్ట్గా రేషన్ బియ్యం లేక పంతొమ్మిది లక్షల మంది రేషన్ కార్డు లేక అవస్థలు పడతా ఉంటే వాళ్ళు ఏదైతే ప్రభుత్వం నుంచి పథకాలు వస్తున్నాయి అవి లబ్ధి పొందక అయోమయం స్థితిలో ఉన్నా కానీ పట్టించుకొని దుస్థితి వచ్చింది ఇగో ఏడాదిలో వరుసాగు తెలంగాణ టాప్ స్థానంలో నిలిచిందని వెల్లడించిర్రు ఒక కోటి నర లక్షల ఎకరాల్లో దిగుబడితో పంజాబ్ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టామని గతంలో నలభై ఒక్క లక్షల ఎకరాల్లో ఉన్న దొడ్డు ధాన్యం ఈ ఏడాది ఇరవై ఒక్క లక్షలకు పడిపోయిందని పేర్కొన్నారు అంటే సన్న ధాన్యాన్ని పెంచిరట వీళ్ళు దేశవ్యాప్తంగా సన్న ధాన్యానికి డిమాండ్ పెరిగింది ఇరవై ఐదు జిల్లాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతుంది ఇరవై ఐదు జిల్లాలట అంటే ముప్పై మూడు జిల్లాలలో లేదన్నట్టు ఇరవై ఐదు జిల్లాల్లో ధాన్యం కొనసాగుతుంది గతంలో ఈ రోజు నాటికి పదిహేడు జిల్లాల్లో మాత్రం జరిగాయి కానీ ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు జిల్లాల సాగుతుంది ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కొనుగోలు ఇప్పటికే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చేశామని వివరించారు తొమ్మిది పాయింట్ ఏడు మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరికి ఎవరికి నలభై ఎనిమిది గంటల పైసలు పడ్డాయో కింద కామెడీ అయ్యి ఎవరెవరికి నిరుద్యోగ అభివృద్ధి ఉందో వాళ్ళు చూసింది కదా ఇది చూసిన వాళ్ళు ఇప్పటివరకు చూసిన వాళ్ళు మీకు ఏదైతే ఉన్నదో తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వాన్ని మనము అడిగేటి అభివృద్ధి రుణమాఫీ రైతు భరోసా మహాలక్ష్మి హైడ్రా ఎందుకు గూల్చివేతున్నారు ఆ బాధితులు ఎట్లా మరి అధికారులు తప్పి వేయలేదా ఇవన్నీ అడగాల్సిన ఉన్నది కానీ మహారాష్ట్ర పోయి ప్రచారం చేస్తా ఉన్నారు ఇదేనా ఇంటి సంసారం గంగపన ఉటకపోయినా కానీ వీడి పోయి పక్కింట్లో పోయి సదురుడు పెట్టిండట నాటంటోడు అంటే ఇంటి సంసారం సంసారం గంగపొన ఉటకపోతూ ఉన్నది ఇంటి సంసారాన్ని సరిదిద్దుకోవాలి కదా పక్కింట్లో పోయి సదుడు పెట్టిండట అంటే ఇంటి సంసారం మీద లోకం లేదన్నట్టు పక్కింటి సంసారం మీదే లోకం మనకు సేమ్ టు సేమ్ ఇప్పుడు అట్నే ఉన్నది నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేని గెలిపిస్తే వాళ్ళ వాళ్ళ పార్టీల కోసం పోయి వేరే రాష్ట్రంలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారయ్యా అంటే ప్రచారం చేస్తూ ఉన్నారు నేను ఇప్పుడు మాట్లాడే విషయం ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు అధికారము ప్రతిపక్షము వేరేటోళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఎవరైనా సరే రాష్ట్రంలో కొట్లాడి రాష్ట్రం ప్రజల కోసం పని చేయరయ్యా అంటే సరే మీ పని మీద పోయిర్రు దాన్ని ఒడగొట్టుకొని రావాలి కదా వారం రోజుల తరపాటు ఇరవై రోజుల తరపాటు ఎందుకంటే మీ సొమ్ము మీ పైసన ఏమని సొమ్ము ఏమని సోకు అని వెనకడ చెప్పినట్టు మీ సొమ్ము కాదు కానీ మీ సోకు సొమ్ము కొంది సోకు కొంది సొమ్ము మాది సోకు మీది మీరు ఎన్ని రోజులైనా ఉంటారు కానీ ఈడ పరిపాలన ఎట్లా అంటే నడుచుకుంటూ పోయేది మొక్కల మీద నడుతూ ఉన్నది మొక్కల మీద నడిచేది రేపు అంబాడుతుంది ఇక అంబాడేది అడుగు కూడా జరిగదు ఘోరాతి ఘోరమైన దుస్థితికి వచ్చేసింది ప్రభుత్వం స్పందించి తొందరగా తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని కోరుకుంటూ అమరులైన రైతన్నలకు తెలంగాణ కోసం అమరులైన అమరవీరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శినార్థులు జై తెలంగాణ